అంటే చంద్రబాబు నాయుడికి పూర్తిగా కులతత్వం పెరిగిపోయింది, చుట్టూ తంతా కులాన్ని వేసుకొని కమ్మ సామాజిక వర్గాన్ని వేసుకొని ఉంటున్నాడు అని చెప్పి గత 2-3 రోజులుగా బాగా విమర్శ తాకిడి మొదలైంది. విమర్శ ఇప్పుడు చంపిన వాళ్ళందరూ ఏ కులం వాళ్ళు అండి? ఏ కులం వాళ్ళు? మన డిఎస్పీలు వాళ్ళ దాంట్లో కూడా అదే నింద వేశారు ఆయన మీద. ఆల్మోస్ట్ ఈ పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు 37% నిజమేంటో మీకు తెలియదండి? ఎన్ని నిందలు నిలబడతారు? ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ, అది కులాలకి మతాలకి అతీతమైనటువంటి పార్టీ. ఈరోజు అక్కడ ఉన్నటువంటి మరి కాపు వాళ్ళకి 5% రిజర్వేషన్ ఆయన ఇచ్చేశారు, అలానే మిగతా వాళ్ళకి అన్యాయం చేయలేరు. సో ఇప్పుడు నువ్వు వేసిన నిందకి ప్రత్యక్ష సాక్ష్యాధారాలతో కనపడుతుంది కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది సామాజిక వర్గంలో ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మిగతా క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు క్లియర్ గా తెలుస్తుంది కదా. అంటే అది తప్పు అంశం వాళ్ళు కూడా 100% ఈ రోజు జంపైన వాళ్ళు సగానికి సగం ఏ యొక్క కమ్యూనిటీ నుంచి ఉన్నారు. అంతే, నిందలు కాబట్టే ఈరోజు మాట్లాడుతున్నారు. చూసారా, భజన కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు దేనికోసం వెళ్ళారో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా తెలుసు అండి. యువతలు ఉన్నప్పుడంతా జనసేన పార్టీలో భజన చేశారు, అక్కడ ఏమి ప్రజారాజ్యం పార్టీలో భజన చేశారు, అక్కడ ఏమి దొరకలేదు. అక్కడ నుంచి బాలయ్యబాబు సినిమా వెళ్ళేటప్పుడు అక్కడ ఒక భజన చేశారు, అక్కడ ఏమి దొరకలేదు. ఈరోజు ఇక్కడికి వచ్చారు, భజన కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక ఎలా అంటే ఎదుటి వ్యక్తులు వీళ్ళ నోటి దురుసుతనానికి భయపడే తత్వాలు ఈరోజు ఎవరు లేరండి. వీళ్ళందరికన్నా కూడా దీన్ని అడ్డం పెట్టుకొని అటు అనిల్ కుమార్ గారు కానీ లేకపోతే జగనన్న గారు నలుగురితో ఉన్నా వాళ్ళ చేతులు ఇది ఉంటుందనేది జగమెరిగిన సత్యం అండి. దీనిని అడ్డం పెట్టుకొని దివ్యవాణి ప్యాకేజీకి ఆశపడేదైతే, దివ్యవాణి డబ్బుకు ఆశపడేదైతే దీన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళెవ్వరు అక్కడ లేకుండా మెయిన్ స్థానం నేను తీసుకోగలను. అంతే కదా అన్న, ఇదిగో ప్రైజ్ ద లార్డ్ అని వెళ్ళిపోగలను. ఈరోజు అనేక మంది పాస్టర్స్ ఎందుకమ్మా మీరు ఇటు ఉండకుండా ఇటు వచ్చారంటే, న్యాయం పక్షాన నేను ఉండడానికి వచ్చానండి, నేను తీసుకున్న స్టెప్పే డేర్ స్టెప్ అండి. అంటే మీరు గ్రంథం పట్టుకుని రాజకీయ విమర్శలు చేయకూడదంటారు? మరి నేను విమర్శలు ఎక్కడ చేయలేదండి, న్యాయం పక్షాన నిలబడి మాట్లాడుతున్నాను. మేము ఎక్కడ ఎవరిని నేను ఎప్పుడు విమర్శించదు. ఎవరి దివ్యవాణి ఎవరైనా విమర్శించిందని చెప్పండి. అంటే అంటే నిజమేదో అబద్ధమేదో తెలియజెప్పడం విమర్శన ఎలా అవుతుందండి? అంటే మీ వైపు నుంచి అది మీకు నిజము, నేను చెప్పినది అబద్ధం అని రికార్డ్ తీయండి. ఇప్పుడు చంద్రబాబు గారిని తంతేను అక్కడికి వెళ్ళి పడతావు అంటాం, నేను చెప్పింది అబద్ధమా? దానికి కౌంటర్ మేము చెప్పాము. చంద్రబాబు గారిని నడి రోడ్లో పెట్టి షూట్ చేయాలని అంటాం తప్ప నేనేమైనా అబద్ధం చెప్పానా? అది ఎలా అంటావయ్యా, నువ్వు ఒక నాయకుడుగా అడుగుతున్నాము. ఈ రోజు మన ఏపీ ప్రజలకి ఆయన ప్రత్యేక హోదా అన్నారు, ప్యాకేజ్ అన్నారు, ఏమి ఇవ్వలేకుండా ఉండటం, వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా కూడా ఈయన ఒక యజ్ఞంలాగా కష్టపడటం మీరు అందరూ చూడట్లేదా? ఇది నిజం కదా, ఇది న్యాయం కదా అని అడుగుతున్నాము. విడమర్చి చెప్తున్నా, ఎందుకంటే ప్రజలు ఇప్పుడు డిసిషన్ తీసుకునే టైం అండి ఇది. ఎందుకంటే ఇందులో నా స్వార్థం ఏంటి అంటే, నా ఏపీ రాష్ట్ర ప్రజలు రేపు రెండో బీహార్ లాగా అయిపోకూడదు. వాళ్ళు స్టార్ట్ చేసిన పనులన్నీ అయిపోవాలి. ఇంకొక 5 సంవత్సరాలు ఆయన కష్టపడ్డారంటే ఈరోజు ఇక్కడ ఈ ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంది? పక్క రాష్ట్రానికి ఏముంది? హైదరాబాద్ను మించిపోయి రేపు ఏపీ అయిపోయిందంటే క్రెడిట్ మొత్తం చంద్రబాబు గారికి ఎక్కడికి వెళ్ళిపోతుందని ఒకళ్ళ భయం. ఇంకొకళ్ళ భయం ఏంటి, ఆ సీఎం కుర్చీ ఎక్కడ వెళ్ళిపోతుందో, మోడీ గారికి సపోర్ట్ చేస్తే మాకు ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మేము బయటపడిపోతామని ఇంకొకళ్ళ స్వార్థం. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి, అసలు అన్నిటికీ మాకు మూలమైపోయాడు పిల్లరని ఎన్ని బాణాలను కూడా తట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక అద్భుతమేనండి. పాస్ట్ 1 మంత్గా నేను మరి ఈ మధ్య ఇంకొకళ్ళు ఆ పనికి మాలిన అటువంటి నోర్లు మాట్లాడిన మాట, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావన్నది సమస్య కాదు, మేము అడిగే దాంట్లో న్యాయం ఉందా లేదా, మేము మాట్లాడేదాన్ని ప్రజలు అంగీకరిస్తున్నారా లేదా అది చూడండి. నేను ఇక్కడ ఉన్నానా లేదా నేను నీకేం తెలుసు. ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రభు సువార్త నిమిత్తమై పాస్ట్ 10 ఇయర్స్గా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దివ్యవాణి అంటే తెలియని వాళ్ళు లేరండి. ఓకే, అంటే మీరు ఇప్పుడు మత గ్రంథానికి సంబంధించినంత వరకు ఏదైతే క్రిస్టియానిటీ ఓటింగ్ ఏదైతే ప్రధానంగా చెప్పేటువంటిది, మొత్తం కూడా బ్రదర్ అనిల్ కానీ లేదా విజయం యొక్క ప్రోద్బలంతో ఎక్కువ మంది పూర్తిగా అటువైపే ఉన్నారు అనేటువంటిది ఎక్కువ ప్రచారం ఉంది. ఎంతవరకు వాస్తవం ఇది? మేబీ ఉంటే ఉండొచ్చండి, ఎందుకంటే నేను కూడా విన్నప్పుడు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా దేవుడు బిడ్డ కదా అనేది అనేటువంటి ఒక అపోహ జనాల్లో పడిపోయింది. నన్ను కూడా చాలామంది అడిగారు, నేను అదే చెప్పాను, బైబిల్లో దావీద్ అంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నానండి, దావీద్ అనే ఒక రాజు తప్పు చేసినప్పుడు దేవుడు నాతనే అనే ప్రవక్తను పంపించి ఆయన తప్పును తెలియపరిచాడు. దేవుడు న్యాయం కలిగిన వాడు, ఆయన నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద తన సూర్యుడిని సమానంగా ప్రకాశింపచేస్తున్నటువంటి దేవుడు. సో ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అనేక పథకాలు ఇంకా బయట ప్రజలకు తెలియకుండా ఉన్నాయి. ఈవెన్ క్రిస్టియన్స్కే ఆయన చేసేవి
మరి ఇజ్రాయెల్ వెళ్ళటానికి ఈరోజు ఒక వ్యాపారం అయిపోయిందండి, ఇజ్రాయెల్ తీసుకువెళ్ళటం కూడా. అటువంటి టైంలో జస్ట్ 40,000 రూపీస్తో ఎన్ఐకి మంది, ఇప్పుడు 30,000 మంది వరకు ఇజ్రాయెల్ పేద ప్రజలు వెళ్ళారండి. ప్రభు నిమిత్తం దాంట్లో కూడా మళ్ళీ 20,000 డిస్కౌంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క కృషి ఉందంటారు. 100% అండి. ఈరోజు మరి బలిజ క్రైస్తవులకి వాళ్ళు వాళ్ళు జన్మతః వచ్చిన హక్కులు సాధించుకోవటానికి ఆయన ఇప్పుడు మొన్న కేంద్రం నుంచి ఆయన చేసినటువంటి ఫైలింగ్ కానీ, అట్లానే అనేక మందికి చర్చెస్ కట్టించి చాలామందికి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన కూడా జనాల్లోకి మేము తీసుకువెళ్ళటానికి, ఆయన పక్షాన ప్రచారం చేయటానికి వీఆర్ ప్రేయింగ్ గాడ్, వీఆర్ సపోర్టింగ్ చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు మిమ్మల్ని అక్కడ వ్యతిరేకించట్లేదా? మరి ఎవ్వరూ లేదండి. అనేక మంది పాస్టర్స్ అసలు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడని వాళ్ళు నాకు కాల్స్, రోజు నేను వాళ్ళకి ఆన్సర్స్ చేయలేకపోతున్నాను. అనేక మంది కడప నుంచి మెయిన్ పాస్టర్స్ ఏంటి, ఇటు తెలంగాణ నుంచి పాస్టర్స్ ఏంటి, అమ్మ మేము అంటే అక్కడ ఎవరున్నదనేది మేము చూడట్లేదు, మీ నోటి నుంచి వచ్చిన మాటల్లో ఎంతవరకు న్యాయం ఉందని మేము ఆలోచిస్తున్నాం. సో మేము తొందరలో మేము వెయిటింగ్, వీఆర్ సపోర్టింగ్ యూ. ఓకే, అంటే మీకు ఒక బాధ్యతలు అప్ప చెప్పినట్టయితే ఏదైతే దాంట్లో ఒక వన్ సైడ్ గా ఉన్నట్టు. మొదట నేను కూడా కొంచెం భయపడ్డానండి, ఎందుకంటే అనిల్ అన్న అంటే అక్కడ మామూలు పిల్లరు కాదు, ఆర్థికంగా అండబలం కండబలం రెండు ఉన్నవాళ్ళు. దివ్యవాణి ఏమీ తెలియనటువంటి ఒక ఒక చిన్న ఒక చిన్న వాళ్ళ ముందు ఒక పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం. జస్ట్ ఐమ్ ప్రేయింగ్ గాడ్, దేవా ఎందుకు ఎందుకని చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్స్ కూడాను మమ్మల్ని అడిగారు. ఈరోజు నిజంగానండి, ఎవరు గవర్నమెంట్ అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు బైబిల్లో చెప్తున్నటువంటి మాట, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. ఈవెన్ క్రైస్తవ సహోదరులకు కూడా నేను చెప్తున్నానండి, దివ్యవాణి పొలిటికల్ క్లైంట్కి వచ్చినంత మాత్రం ప్రభువుకు దూరమైనట్టు కాదు, ఇక్కడ కూడా ఈ సువార్త అందవలసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నా పక్కన ఉన్నటువంటి బ్రదర్స్కి తెలుస్తుంది, ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ నేను కూర్చున్నప్పుడు నా చేతులు ఈ బైబుల్ చూసి ఎలా నువ్వు ఇక్కడికి వచ్చావన్నప్పుడు, దేవా నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, ఆ చిన్న సమయంలో నా టెస్టిమోనీని ప్రభువుని గురించి నేను చెప్తున్నప్పుడు అనేక మంది అంతరంగంలో వాళ్ళు ఇంత ఉందా క్రీస్తులు అని తెలుసుకోవటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఈరోజు పాస్టర్స్ వచ్చి ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర నిలబడలేరండి. సో దేవుడు ఒక ప్రణాళికతో నన్ను ఇక్కడికి పంపించాడు. ఒక మంచి నాయకుడు కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన చేసే మంచి కార్యక్రమాలు, పేదలకు ఆయన చూపిస్తున్నటువంటి కనికిరం, ఇప్పుడు అంతా మనకి కేంద్రం సపోర్ట్ చేసి చంద్రబాబు గారిని పొగుడుతామంటే దివ్యవాణి ఎప్పుడు అట్లా చేయదండి. అక్కడ నుంచి ఏమీ లేకుండా ఎంతమంది ఉన్నా పని, మైండ్ వర్క్ మైండ్ వరకు నన్ను ఆయన వేపినాడు. ఓకే, దీంట్లో అదేవిధంగా చూస్తే ఇంతకుముందు మీరు కేంద్రం నుంచి అన్నారు, దాదాపు భారతీయ జనతా పార్టీ అయితే మేము 85% ఆంధ్రప్రదేశ్ చేసాము, లక్షల కోట్లు ఇచ్చాము అని చెప్తున్నారు. ఏమండి, రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా, మోడీ గారు దలుచుకుంటే లెక్కలు తీయటానికి ఏమన్నా ఇదివా? తీయండి, మాకు కావాల్సింది కూడా అదే కదా, జనాలకు ఆ నిలయం తీయటానికే కదా కావాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అద్భుతం అంటానికి మీకు ఇంకొక రుజువు చెప్తాను. ఏ రాష్ట్రపు లీడర్ అయినా వెళ్ళి ధర్మ పోరాటం ఢిల్లీ గడ్డ మీద చేస్తున్నప్పుడు ఇంతమంది నాయకులు కదిలించింది చరిత్రలో ఉన్నదా అండి? ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్స్ సహా ఆయనకి సపోర్ట్ ఇచ్చారని అంటేనే ఆయన ఒక అద్భుతం. న్యాయం లేకుండా ఎవరైనా ఆయన పక్షాన అంతమంది రాగలరా? తీయండి, మీ ఆయన లెక్కలు చెప్పడానికి సీఎం గారు రెడీ అంటున్నారు కదా. అలానే మా దగ్గర నుంచి తీసుకున్నటువంటి ట్యాక్సులు ప్రతిదీ మీరేం చేస్తారో మాకు కూడా తెలియపరచమని అడిగే హక్కు మాకు ఉంది కదా. ఓకే, ఈ ట్యాక్సులు లెక్కలు చెప్పండి, వాటికి లెక్కలు చెప్పండి అంటారు రెండింటికి, అంతే కదా. ఈ ఊరికి ఆ ఊరు ఎంత ధరం, ఆ ఊరికి ఎందుకని? దాదాపు నరేంద్ర మోడీ స్వయంగా ఏంటి ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు ఆ కక్ష, లేకపోతే ఎందుకు ఇవ్వట్లేదంటారు, మీ అనుమానం ఏంటి? నాకైతే అది అంత పెద్ద బుర్రం, మీరు మీ అనుమానాలు ఏంటి, అనుమానాలు కదా, మీ దగ్గర సమాధానాలన్నీ మీ దగ్గర మళ్ళీ నా నోటితో ఇది చెప్పి మళ్ళీ దివ్యవాణి ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ ఇలా ఉందని వద్దు ప్రభు. సరే, మీకున్నటువంటిది ఏంటి, మీకు మీకు వచ్చిన సందేశం ఏంటి, మీకున్న ఎందుకు ఇవ్వట్లేదు, అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీద ఆ ఒక స్టెప్ ఎందుకు స్పెషల్, ఎందుకు ఇవ్వట్లేదు, మాకు వద్దండి ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఓకే, 4 ఏళ్ళు ఇవ్వలేదు కదా, ఏమై ఉండొచ్చు, ఎందుకు ఏమో, ఎందుకు ఇవ్వాలో, ఎవరి మీద ఎవరికి ఏంటి అనేది అది ప్రపంచంలో అందరికి తెలుసు. మీరు నా నోటితో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పించినక్కర్లేదు. ఇందాక మీరు అంటూ ఒక బ్రదర్ అనిల్ ఒక స్ట్రాంగ్ పిల్లర్ క్రైస్తవ సమాజంలో అన్నారు, ఏంటి అంత స్ట్రాంగ్ పిల్లరా? అంటే స్ట్రాంగ్ పిల్లర్ అంటే నేను కూడాను ప్రభుని ఎరిగిన కొత్తలో అన్నయ్యతో కలిసి కొన్ని మీటింగ్స్లో పాలు పంపులు పొందేమని జరిగిందండి. నాకు వాళ్ళతో కన్నా కూడా ఎక్కడ విమలారెడ్డి గారు అంటే నాకు ఆత్మీయంగా, నేను చాలా ఆమెను ఇష్టపడతాను. ఈ పోరాటంలో విమలారెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ చెల్లెలు. సో విమలమ్మ గారు, ఆమె అనేకమైన బుక్స్ నన్ను ప్రభు వైపు నడిపించడం, సో ఒక ఆధ్యాత్మికంగా ఆమెతో నేను మంచి నాకు ఒక తల్లిలాగా అనమాట. సో అట్లా నాకు వాళ్ళతో ఒక ఒక దేవుని పని నిమిత్తమే ఒక జత పని వారిగా ఒక అనుబంధం ఉంది. నాకు అప్పుడు తెలుసు అనిల్ కుమార్ అనిల్ గారు ఒక వైఎస్ఆర్ గారి అల్లుడిగా ఆయన వచ్చేటప్పుడు
ఒక సామాన్య పాస్టర్కు ఉన్నటువంటి హంగామా ఏంటి, అనిల్ గారికి ఉన్నటువంటి ఆయన వచ్చేటప్పుడు ఎట్లా అనేది నా కళ్ళతో నేను చూస్తున్నాను. సో ఈరోజు కొన్ని కొన్ని గవర్నమెంట్స్ వల్ల మాకు దేవుడిచ్చినటువంటి వాక్, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఈరోజు నాకు పొలిటికల్ లైన్ నథింగ్ అండి. ఒక నశించే నా పక్కన ఒక 1,000 కోట్ల ధనం వేసిన ఈవెందో ఈరోజు నన్ను విమర్శించినటువంటి నా సహోదరుడి గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆ ఆత్మ నాకు ముఖ్యం. ఒక నశించిపోయే ఆత్మని నిత్య నరకంలోంచి నిత్య జీవంలోకి వెళ్ళాలి అని అంటే మనం స్వర్గం నరకం అనుకుంటున్నాం. ఆ మార్గం ఏంటనేది తెలియపరచడానికి ఈ ప్రపంచంలో నాకు అన్నింటికన్నా ఈ యొక్క సువార్తను ప్రకటించడం అనే ధన్యత నాకు ఇంకేమీ లేదండి. కాకపోతే ఈ కొంతకాలం ఒక మంచి నాయకుడికి సపోర్ట్ చేసినప్పుడు జనాల్లోకి నిజంగా వెళ్ళాలని. ఎందుకంటే చంద్రబాబు గారి పక్షాన నేను గమనించినప్పుడు ఎవరు ఓపెన్గా ఈ ప్రాబ్లమ్ని చెప్పేవాళ్ళు కూడా లేరండి. ఎందుకు మా నాయకుడిని ఇలా అంటున్నామని దాన్ని ఓపెన్గా అడిగే బిడ్డలు కూడా లేకుండా ఉన్నారండి. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ పని వరకు వాళ్ళు చూస్తున్నారు అంటే ఎదుటి వాళ్ళకి అంత భయపడిపోయి వీళ్ళు ఉంటున్నారా? లేకపోతే కౌంటర్ వేయటానికి మనకి ఎందుకు, మన నాయకుడు సంస్కారవంతుడు కదా, మనం కూడా సంస్కారంగా ఉందామని వాళ్ళు తగ్గిపోతున్నారా? ఏమండి, ఒక ఎంపీని నువ్వు పట్టుకొని నువ్వు ఆడా మగవో తెలియవని అంటే నేను అడిగే క్వశ్చన్కి నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు? ఒక స్త్రీకి ఒక పురుషుడు ఆడా మగ అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఒకటి భార్య స్థానంలో ఉన్నదానికి, రెండోది ఇంకొక స్థానంలో ఉన్న వ్యక్తికి తెలుస్తుంది. ఏ వ్యక్తి హోదాలో ఉండి నువ్వు అంటే సమస్యను అడగండి. వాళ్ళు తప్పు చేస్తే తప్పుని విమర్శించండి, ఈవెన్ దివ్యవాణిని కూడా. అంతేగాని నువ్వు బాపు బొమ్మవా చంద్రబాబు బొమ్మవా అంటే రా నీకు చూపిస్తాను ఎవరు బొమ్మను. ఏంటి పృథ్వీరాజు మీద బాగా కోపంతో? ఆయన పృథ్వీరాజు కాదండి, రేపు ఇంకా అక్కడ ఉంది ఇంకొక రాజు అయినా సరే నేను ఇలానే మాట్లాడతాను. నిన్ను ఒక మాట మేమంటే నువ్వు మాట్లాడు, నోరుంది కదా అని మాట్లాడేవని అంటే నీకు తప్పకుండా ఇస్తాను. చంద్రబాబు గారు తప్పు చేస్తే నిజంగా ఆయన మనుషుల్ని ప్రిపేర్ చేయించి కోడికొత్తికి విషయం పోయించి నీకు ఈయన చేశారని నీకు చట్టం అధికారులు చెప్తే 100% చెప్పు. ఈవెన్ వీళ్ళకన్నా పెద్దవాళ్ళండి సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారికి జరిగినటువంటి హత్యా ప్రయత్నంలో ఆమె ఇటువంటి మాటలు మాట్లాడారా? ఈవెన్ ఆ నళినికి కూడా క్షమాభిక్ష పెట్టినటువంటి అది బిడ్డలున్న వాళ్ళకి కనికరం కలిగిన వాళ్ళకు ఉండే మనసు అది. మీరు చేపములు కథ చెప్తున్నారు ఏంటంటే? నేనేం చెప్పలేదండి బాబు, పనికి మాలిన వాళ్ళు అదేదో స్క్రిప్ట్ గిఫ్ట్ అంటే నిజంగా చెప్తున్నాను కదా. నేను నా షూటింగ్ లోనే స్క్రిప్ట్ నేను పెట్టుకోను. ఇప్పుడు స్క్రిప్ట్ అయ్యిందనేది టీవీలో తెలిసిపోతున్నారు. ఏదో ఒక ఆంబోతు గొంతేసుకొని ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడటం కాదు. అసలు స్క్రిప్ట్ మాకేంటండి అవసరం? మన బిడ్డల ఆవేదన కళ్ళెదురు కనపడుతుంది. నేను నాకు బాధ అనిపించింది. ఒకవేళ మీ ఇప్పుడు ఏపీ చట్టానికి అప్పచెప్పారు, లేదు మాకు ఇష్టమైన చట్టం అన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన రిపోర్టే అక్కడ వస్తుందని చెప్తున్నారు, కొంచెం రోజులు వెయిట్ చేయండి. నిజంగా ఆయన ఆ పని చేయించారని అంటే మీతో పాటు మేము కూడా చంద్రబాబు గారికి ఇట్లా చేశారని మేము గట్టిగా మాట్లాడతాము. అసలు ఏమీ లేకుండా ప్రజల్లోకి నువ్వు బురద తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఎన్నికల మీద ఆశతో. ఒక పక్కన మీరు ఆలోచించండి, న్యాయం మాట్లాడుకుందాం. చంద్రబాబు గారు మన పెన్షన్ గ్రాంట్ చేశారు. అసలు విడవబడిన స్త్రీలు కానీ వృద్ధులు కానీ సంతోషంతో ఆయన కట్అవుట్లు పెట్టి పాలు పోస్తున్నారు. ఎప్పుడో 2014 సంవత్సరంలో జరిగిన దాన్ని తీసుకొని వచ్చి చెల్లెలని లేకుండా నీ రాజకీయ లబ్ధి కోసం దీనికి కూడా చంద్రబాబు గారు కారణమే అని చెప్పని కేసు పెట్టారు. ఏమైంది ఈరోజు అది? ఎవరు దానికి కారణం? ఆ రోజు నువ్వు అన్న బురదను ఈరోజు చంద్రబాబు గారి మీద నువ్వు కడగగలవా? ప్రతీది తప్పండి. అది ఆయన నిజంగా తప్పు చేసినప్పుడు తప్పును మనం మాట్లాడదు. ఈరోజు పసుపు కుంకుమ కార్యక్రమం ఇంత ఏమండి, మన ఇంట్లో ఒక చికెన్ కూర వండితేనే అందరికీ లెగ్ పీసులు పడతాయండి? ఒక ముక్క ఎక్కువ పడచ్చు, ఒక ముక్క తక్కువ పడచ్చు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ పసుపు బ్యాంకుల ద్వారా కానీ ఇంకొకటి కానీ, ఇంత పెద్ద రాష్ట్రంలో ఎన్నికల హడావుళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్ అండి, కింద వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలిగా. అందరూ అనేది ఏంటంటే ఈ పసుపు కుంకుమ ఈ పెన్షన్లు అన్నీ కూడా ఈ రాజకీయ ఎలక్షన్ల కోసం వేస్తున్న బిస్కెట్లు. బిస్కెట్లు ఎవరు వేస్తున్నారు? ఇప్పుడు చైర్ కోసం వేస్తున్నారు కదా బిస్కెట్లు. ఏమని చెప్తున్నారు? 3,000 రూపాయలు పైగా ప్రజలకు అన్యాయాన్ని అవినీతిని నేర్పిస్తున్నారు. మీరు 3,000 తీసుకోండి, 5,000 తీసుకోండి, ఓటు మాత్రం మాకేయండి అంట. నువ్వు చూసావా 3,000 5,000 ఇచ్చినట్టు? మీకు అలవాటు కాబట్టి మీరు చెప్తున్నారేమో ఆ మాటలు. మీరు నాకు వస్తే నేను అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు మీకు నేను పెన్షన్ ఇస్తానంటున్నా. అది బిస్కెట్ కాదా నువ్వు వేసేది? నువ్వు కట్టుకుంటున్నారు కదా మీరు 8,000 టాక్స్ కడుతున్నారు, 8,000 మీరు అక్కడ ఈరోజు మీ అవినీతి కేసుల కింద 8,000 మీరు డబ్బులు మీరు రుణాలు మాఫీ చేయించుకుంటున్నారు. ఆ డబ్బులు పేద ప్రజలకు పెట్టండి. బిస్కెట్ వేయటం చంద్రబాబు గారి సంస్కారం కాదండి. ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన ధర్మం ఆయన చేస్తున్నారు. బిస్కెట్ ఆశ చూపిస్తుంది మీరు. మాకు లంచం ఇస్తే
మేము ఇంకోటి చేస్తాం అనే విధంగా మీరు మాకు సీఎం పదవినిస్తే అప్పుడు చేస్తాం మీకు 3000. ఇప్పటి వరకు గవర్నమెంట్ లకు లంచాలు కట్టుకుంటాం. కొత్త అంశం తీసుకొచ్చారంటే ఈ మధ్య కాలంలో ఓటుకి మీరు డబ్బులు తీసుకొని వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఓట్లు ఎంత ధైర్యంగా ప్రజలకు అవినీతి నేర్పిస్తున్నారండి. ఏ ఉద్దేశంతో ప్రజలు వీళ్ళకి ఓట్లు వేసి గెలిపిస్తారు? చంద్రబాబు నాయుడు పార్టీలో ఎవరైనా సీఎం గారి పార్టీలో అలా మాట్లాడారా? అంటే ప్రజలకు అవినీతిని నేర్పిస్తారు, ప్రజలకు హత్యలు నేర్పిస్తున్నారు, ప్రజలకి రాజకీయ నాయకులు బూతు మాటలు నేర్పిస్తున్నారు. అంటే చేసే నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు అంటారు. ప్రయత్నం కాదు, అది ఆల్రెడీ ఆచరణలోకి వచ్చేస్తుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు కొంచెం యండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పారు కదా, ఒక అద్భుతం అని. పాప మీద ఆయన జ్ఞానాన్ని బట్టి, అభివృద్ధిని బట్టి యూత్ కి ఒక పుష్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద కూడా రౌడీజం వచ్చేస్తుంది. అంటే న్యాయం న్యాయంగా మాట్లాడకూడదు. వీళ్ళ నోళ్ళకు భయపడిపోయి ఎవరు